చాట్ జీపీటీ ఓనర్ అయినటువంటి ఓపెన్ ఏఐ మైక్రోసాఫ్ట్లపైన ఇప్పటికే అమెరికాలో ఆథర్స్ గిల్డ్ ఒక కేసు వేసింది. తాజాగా న్యూయార్క్ టైమ్స్ కూడా కేసు వేసింది కోర్టులో, మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో కేసు వేసింది. ఏమని కేసు ఇది అంటే, మా కాపీరైట్ వయలేషన్ జరిగింది అని. కాపీరైట్ వయలేషన్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఇంటలెక్చువల్ వర్క్, లిటరరీ వర్క్, క్రియేటివ్ వర్క్ను ఎవరైనా అనుమతి లేకుండా ఉపయోగించితే అది కాపీరైట్ ఉల్లంఘన కిందకి వస్తుంది. ఉదాహరణకు నేను ఒక వ్యాసం రాస్తాను, ఈ వ్యాసాన్ని నా అనుమతి తీసుకొని నాకు ఎక్నాలెడ్జ్ చేస్తూ వాడుకోవాలి, లేదా నాకు డబ్బులు పే చేసి వాడుకోవాలి. అలా కాకుండా ఎవరైనా వాడితే అది కాపీరైట్ వయలేషన్ అవుతుంది. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఒక వీడియో పెడుతున్నాను, ఆ వీడియోను యాజ్ ఇట్ ఈస్గా ఇంకోటి తీసుకొని పెట్టుకున్నారనుకోండి, అది కాపీరైట్ వయలేషన్ కిందకి వస్తుంది. సో ఈ కాపీరైట్ వయలేషన్ కింద న్యూయార్క్ టైమ్స్ చాట్ జీపీటీ పైన కేసు వేసింది. మరి చాట్ జీపీటీ కాపీరైట్ని ఎలా వయలేట్ చేస్తుంది అనే క్వశ్చన్ మీకు వస్తుంది. చాట్ జీపీటీ అంటే ఏంటి? దీన్ని జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇది ఏం చేస్తుంది అంటే, కోట్లాది పేజీల్లో ఉండే సమాచారాన్ని ఆధారంగా దీన్ని ట్రైన్ చేస్తారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. అంటే ఉదాహరణకు ఒక GPT-3 ట్రైన్ ఎంత కంటెంట్ పైన ట్రైన్ అవుతుంది అంటే 45 టెరాబైట్స్. మనకు 1 TB హార్డ్ డిస్క్ ఉంటాయి, అందులోనే 1000 పుస్తకాల సమాచారం పడుతుంది. అలాంటి 45 టెరాబైట్స్ డేటా పైన GPT-3ని ట్రైన్ చేశారు. అలాగే అంటే సుమారు మనకు ఒక 10 లక్షల అడుగుల విస్తీర్ణములో ఒక బుక్ షెల్ఫ్ కడితే అందులో ఎన్ని పుస్తకాలు పడతాయో అంత పుస్తకాల డేటా పైన GPT-3 ట్రైన్ అవుతుంది. మీరు ఊహించలేరు, 10 లక్షల అడుగులు 1 మిలియన్ ఫీట్ స్పేస్లో ఒక బుక్ షెల్ఫ్ కడితే, మనం చిన్న ఒక బుక్ షెల్ఫ్ ఇంట్లో పెట్టుకునేది ఒక 7x3 అంటే ఒక 21 ఫీట్ల దాంట్లో ఉంటుంది. అలాంటిది 10 లక్షల అడుగులలో ఒక బుక్ షెల్ఫ్ నిర్మిస్తే అందులో ఎన్ని పుస్తకాలు పడతాయో ఆ పుస్తకాలలో ఉండే సమాచారం పైన GPT-3 ట్రైన్. సో ఇప్పుడు కాపీరైట్ వయలేషన్ కింద న్యూయార్క్ టైమ్స్ కానీ, ఇతర ఆథర్స్ గిల్డ్ కానీ, కొంతమంది కోడర్స్, ఆర్టిస్టులు, ఆథర్లు అడుగుతున్నది ఏంటంటే, ఇదంతా మా సమాచారం కదా అని. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, జనరేటివ్ ఏం చేస్తుందంటే, ఇలా ఇతరులు తయారు చేసిన సృష్టించిన కంటెంట్ను పైన దాన్ని ట్రైన్ చేయడం అంటే ఆ కంటెంట్ను అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎలాగైతే మనం ఒక 2 పుస్తకాలు చదివి, ఓ పుస్తకం చదివి, లేదా ఒక ఆర్టికల్ చదివి మన అభిప్రాయాలు రాయగలుగుతాం, ఇలా మానవ మేధస్సు, హ్యూమన్ బ్రెయిన్ చేయగలిగే పనిని పోలినటువంటి పని ChatGPT లాంటి జనరేటివ్ AI చేస్తాయి. అంటే వారు ఈ ఒరిజినల్ కంటెంట్ను అబ్జార్బ్ చేసుకొని, ఆ ఒరిజినల్ కంటెంట్లో ఉన్న ప్యాటర్న్స్ అర్థం చేసుకొని, ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దాదాపు ఒరిజినల్ కంటెంట్ను పోలిన సమాధానం చెప్పగలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు న్యూయార్క్ టైమ్స్ కంటెంట్ పైన ChatGPT ట్రైన్ అయితే న్యూయార్క్ టైమ్స్లో ఇచ్చిన ఆన్సర్ ఇది ఇవ్వగలుగుతుంది. సో అందువల్ల ఇది ఒరిజినల్ కంటెంట్ను అబ్జర్వ్ చేసుకొని దానికి ఆ ఒరిజినల్ కంటెంట్ను పోలిన సమాధానం ఇవ్వగలుగుతుంది. ఒక రకంగా ఒరిజినల్ కంటెంట్కు సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్లో చూసి చదివే రీడర్ కాస్త ChatGPT చూసి తెలుసుకుంటున్నాడు. ఒక న్యూయార్క్ టైమ్సే కాదు, ఇలాంటి వందలాది పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని ChatGPT క్రోడీకరించుకొని, అర్థం చేసుకొని, విశ్లేషించుకొని దానికి సమాధానం ఇస్తుంది. అందువల్ల ఇవాళ న్యూయార్క్ టైమ్స్ లాంటి వాళ్ళ వాదన ఏంటంటే, ఈ ChatGPT ఈ డేటాను క్రియేట్ చేయలేదు, ChatGPT ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్న డేటాను ఉపయోగించుకొని అది పనిచేస్తుంది. అలాంటప్పుడు మా డేటాను ఉపయోగించుకున్నప్పుడు మా అనుమతి అవసరం లేదా, మా దగ్గర తీసుకున్న టెక్నాలజీ చేయకూడదా, మరి మాకు పేమెంట్ ఇవ్వకూడదా? ఇప్పుడు గూగుల్లో మనకు సెర్చ్ ఇంజనోమో ఉదాహరణకు మనం కొట్టాం, ఇప్పుడు మీరు పలానా బైడెన్ లేటెస్ట్ టూర్ అని కొట్టారనుకోండి, బైడెన్ స్టేట్మెంట్ అని. బైడెన్ స్టేట్మెంట్ న్యూయార్క్ టైమ్స్లో వస్తే
గూగుల్ ఏం చేస్తుంది, న్యూయార్క్ టైమ్స్ లింక్ ఇస్తుంది. నువ్వు వెళ్ళి న్యూయార్క్ టైమ్స్ కూడా చదువుకుంటావు, గూగుల్కి ఏమి ఉండదు. కానీ జనరేటివ్ ఏఐ అట్లా కాదు. మీరు బైడెన్ గురించి క్వశ్చన్ అడిగితే అది ఆల్రెడీ ట్రైన్ అయిన కంటెంట్ ఆధారంగా ఇప్పుడైతే తాజాగా అయితే గూగుల్ తయారు చేసేదైతే రెగ్యులర్గా రియల్ టైమ్ డేటా పైన కూడా ట్రైన్ అవుతుంది. ఓల్డ్ డేటా కూడా వస్తుంది, రియల్ టైమ్ డేటాను అబ్జర్వ్ చేసుకొని అది సమాధానం చెప్తుంది. అంటే ఒరిజినల్ కంటెంట్ ఎవరెవరు సృష్టిస్తేనే దానిపైన ట్రైన్ అయినటువంటి ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ జనరేట్ అయ్యి సమాధానం చెప్తుంది కదా. మరి మా సమాచారాన్ని ఎలా ఉపయోగించుకుంటారు, మేము కలెక్ట్ చేసి కష్టపడి క్రియేట్ చేసిన ఇంటలెక్చువల్ కంటెంట్ మీరు ఎలా వాడుకుంటారు అనేది ఈ న్యూయార్క్ టైమ్స్ ఛాలెంజ్, అలాగే ఆథర్స్ గిల్డ్ యొక్క ఛాలెంజ్. అయితే ఇప్పుడు ఇది కాపీరైట్ వయలేషన్ కిందికి వస్తుందా? చాట్ జీపీటీ లాంటి జనరేటివ్ ఏఐ ప్లాట్ఫామ్స్ చేసే పని కాపీరైట్ కిందికి వస్తుందా? ఇది ఎవరికీ ఇంతవరకు ఆన్సర్ లేదు. ఎందుకంటే ఈ జనరేటివ్ ఏఐ టెక్నాలజీ ఇటీవల వచ్చింది, సో దానికి కాపీరైట్ అంటారా లేదా తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు నేను 15 నిమిషాల వీడియో పెడుతున్నాను, మీరు ఇదే వీడియో యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే అందులో పెట్టారనుకోండి, అది కాపీరైట్ వయలేషన్ అవుతుంది. కానీ నేను మాట్లాడిన 10 నిమిషాల వీడియోలో ఒక 30 సెకండ్ల పార్ట్ కట్ చేసి దానికి మీ కామెంటరీ కూడా యాడ్ చేసి పెట్టారనుకోండి, అది కాపీరైట్ వయలేషన్ కిందికి రాదు. ఎందుకంటే నాగేశ్వర్ అన్న దానిపైన మీరు వ్యాఖ్యానిస్తున్నారు, నాగేశ్వర్ ఒరిజినల్ కంటెంట్ను మీరు పూర్తిగా కాపీ చేయడం లేదు. ఇలా కాపీరైట్ వయలేషన్ ఏది అన్న దానికి చట్టం ఏం చెప్తుంది చూడాలి. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ కానీ ఆథర్స్ గిల్డ్ కానీ ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే, ఒకటి, చాట్ జీపీటీ సమాధానం చెప్పడానికి న్యూయార్క్ టైమ్స్ సమాచారాన్ని వాడిందా అది ప్రూవ్ చేయాలి. ఇది మామూలు విషయం కాదు అంత ఈజీగా ప్రూవ్ చేయడం, ఎందుకంటే కొన్ని 1,000,000,000,000 పేజీల సమాచారం ఆధారంగా చాట్ జీపీటీ సమాధానం చెప్తుంది. ఎవరిది వాడిందని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు బైడెన్ ఫారిన్ పాలసీ పైన మీరు చాట్ జీపీటీని అడిగారనుకోండి, రైట్ అండ్ ఎస్ ఆన్ బైడెన్ ఫారిన్ పాలసీ అని అది రాస్తుంది. న్యూయార్క్ టైమ్స్ ఒక్కదాని నుంచే తీసుకోదు, న్యూయార్క్ టైమ్స్ లాంటి వందలాది సోర్సెస్ని తీసుకొని అది అర్థం చేసుకొని తన భాషలో చెప్తుంది. సో ఈ న్యూయార్క్ టైమ్స్ ఎలా చెప్పగలుగుతుంది నాదే కాపీ కొట్టారని? అందువల్ల మొదలు నాది యూజ్ చేశారని కూడా ప్రూవ్ చేయలేము. యూజ్ చేసిన తర్వాత కాపీరైట్ వయలేషన్ ఎప్పుడొస్తుంది అంటే, చాట్ జీపీటీ ఇచ్చేటువంటి రిప్లై కూడా న్యూయార్క్ టైమ్స్లో రాసినట్లుగానే సిమిలర్గా ఉండాలి, లేకపోతే లాభం లేదు. సిమిలర్గా లేకపోతే అది కాపీరైట్ వయలేషన్ కిందికి రాదు. అందువల్ల ఇది ప్రూవ్ చేయడం అంత సులభం కాదు. ప్రూవ్ చేయాలి అంటే ఈ కంటెంట్ యూజర్స్ అంత సులభంగా ప్రూవ్ చేయలేరు. అందువల్ల ఇక్కడ ప్రభుత్వాలు ఏదైనా గైడ్లైన్స్ పెట్టి చాట్ జీపీటీ మరి ఏ రకంగా ఈ ఇతరుల కంటెంట్ వాడుతోంది, అది ఎలా తెలుసుకోవాలి, ఎలా రెమ్యూనరేట్ చేయాలి, వాళ్ళని ఎక్నాలెడ్జ్ చేయాలా, ఇలా ఏదైనా ఒక రూల్స్ ఫ్రేమ్వర్క్ తయారు చేయాల్సిందే తప్ప ప్రాక్టికల్గా చాట్ జీపీటీ ఎక్కడి నుంచి సమాచారం తీసుకుంది, ఎంత సమాచారం తీసుకుంది, ఏ విధంగా ఉపయోగించింది అని నిరూపించడం మాత్రం అంత సులభం కాదు.